నమస్కారం, ఏవన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. ఏపీ రాజధాని అంశంపై 27నే క్లారిటీ. విశాఖలో తేల్చి చెప్పిన మంత్రి బొత్స. వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం నివాళులు. పుష్పగుచ్చాలు పంచుతూ భావోద్వేగం. అయ్యప్ప భక్తులతో పోటెత్తిన శబరిగిరిలు. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్ట్ మార్టం. వచ్చే నెల 2వ వారంలో విచారణ కమిషన్ హైదరాబాద్ కు రాక. వన్ డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్. తొలి తెలుగు స్థానాలు కోహ్లీ, రోహిత్, కవిత. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 27 తర్వాతనే రాజధాని అంశంపై క్లారిటీ వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖలో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలోనే విశాఖలో అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు చేసిందేమిటో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు మంత్రి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన దాదాపుగా పూర్తయిందన్నారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో కమిటీ వచ్చి పరిశీలన చేస్తారు. అదంతా వచ్చిన తర్వాత అప్పుడు మా డిపార్ట్మెంట్స్కి ఆ డిస్కషన్ వస్తుంది, అప్పుడు మేము మాట్లాడతాం. సార్, భీమిలీలో రాజధాని వస్తుందని సాయిరెడ్డి గారు చెప్పారు సార్, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఏమైనా అనుకుందా సార్? సార్ మీరు తప్పు చెప్పు. సాయిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే భీమిలీ నియోజకవర్గం ఒక మహారదశ వస్తుంది, ఇక్కడే రేపు రాబోతుందని. కారణం ఏంటంటే విశాఖపట్నం చుట్టూ అటు అనకాపల్లికి వెళ్ళాలన్నా, ఇటు విజయనగరం వెళ్ళాలన్నా, అటు ఎస్కోట్ వెళ్ళాలన్నా, లేదు ఇటు భోగాపురం వెళ్ళాలన్నా భీమిలీ నియోజకవర్గం బార్డర్స్ నుంచే వెళ్ళాలి మనం. సో కాబట్టి ఇక్కడే లభ్యత ఉండొచ్చు అనేది ఒకటి ఆయన చెప్పారు. అది విషయం అంతే ఆయన చెప్పింది. అది అది ఆయన ఇవన్నీ కూడా 27 తర్వాత దాని నిర్ణయం జరుగుతుంది. అందుకే స్వార్థం రాజకీయ లబ్ధి, రాజకీయ ఇంకా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చీట్ చేస్తారు, ఇంకా వాళ్ళు మోసం చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న రోజును చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సెక్రటేరియట్ను అసెంబ్లీ ఉంటే అభివృద్ధి చెందదు, కావాల్సిన వనరులన్నీ రావాలి, ఐటీ అభివృద్ధి చెందాలి, కనెక్టివిటీ పెరగాలి, యాక్టివిటీ పెరగాలి అని చెప్పారు. అవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్నప్పుడు మరి యాక్టివ్గా ఇక్కడ ఉన్నాయి కదా. ఏమీ మనం ఏమి ఏరుకోరు చేసుకోకర్లేదు. మరి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? హైదరాబాద్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే ఏ రకంగా అయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దానితోడు ఇంకా చిన్న వ్యాల్యూ చేస్తే అయ్యింది. మరి అదే ఆయన ఆలోచన చేయాలి కదా. ఏదైనప్పటికీ కూడా ఆయన ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి వాళ్ళెవరూ అతని మాయలోనూ మోసం పడొద్దని కోరుతున్నారు. సరేలే, ఏమి మాటలు చెప్తే సంగీతం నేను 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 చేశాను. ఐటీ పైన ఉన్నారు, కాలేజీ పక్కన ఉన్న ఐటీఎల్స్ పైన ఉన్నారు, అందరూ వచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్ ఎస్టేట్ కు వచ్చిన ఆయన తనకు ఎదురుపడిన స్థానికులను, పార్టీ నాయకులను పలకరిస్తూ సమాధి వద్దకు సాగారు. ఆపై తన కుడి చేతిని సమాధిపై ఉంచి తల వంచుకుని కొన్ని నిమిషాల పాటు కూర్చుండిపోయారు. ఆపై సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు సురేష్, ఎల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అయితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని తెరపైకి తెచ్చారని, ఇలాంటి పిచ్చి పనులు సరికావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ పాలనలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోందన్నారు. జగన్ వి పిల్ల చేష్టలని ఆయన మండిపడ్డారు. ఇది రైతుల సమస్య కాదని, రాజధాని సమస్య అని అన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. దిశ నిందితుల రీపోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్టు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల రీపోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యుల బృందం హైకోర్టుకు అందజేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న గాంధీ మార్చిలో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. రీపోస్ట్ మార్టం కు సంబంధించిన వీడియోగ్రఫీ, సీడీ, పెన్ డ్రైవ్లను బృందం కోర్టుకు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లాక పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఎయిమ్స్ డాక్టర్ల బృందం వెల్లడించింది. ఇక ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు కాగా, వచ్చే నెల 2వ వారంలో కమిషన్ హైదరాబాద్ కు రానుంది. హైదరాబాద్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 30న వార్డుల వారీ ఓట్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ముసాయిదీపై వచ్చే నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే నెల 4వ తేదీన వార్డుల వారి తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. రాష్ట ఎన్నికల సంఘం జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. అయ్యప్ప భక్తులతో శబరిగిరులు పోటెత్తుతున్నాయి. ఈ నెల 27న మండల పూజ ముగియనుండటంతో స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఇరుముళ్లతో కొండకు చేరుకుంటున్న భక్తులతో శబరిమల దారులు కిక్కిరిసిపోయాయి. ఎరుమేలు నుంచి పంబకు వెళ్లే మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడడంతో 5 కిలోమీటర్ల మేర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సన్నిధానం వద్ద భక్తులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు గురువారం సూర్యగ్రహణం కావడంతో 7:30 నుంచి 4 గంటల పాటు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ మూసివేతకు ముందే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ గత కొంతకాలం నుంచి నిరుపయోగంగా ఉంది. బ్రిడ్జ్ కింద ఎయిర్ క్రాఫ్ట్ ఇరుక్కుపోయిన విషయాన్ని తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్కు చేరుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ను బ్రిడ్జ్ కింద నుంచి బయటకు తీసేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. గత రాత్రి ఎయిర్ క్రాఫ్ట్ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనపై ఆ రాష్ట గవర్నర్ జగదీప్ ధన్ఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వద్ద విద్యార్థులు తనను అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు. గవర్నర్ రాష్టంలో చట్టం పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్బంధించిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన తనను విద్యార్థులు అడ్డుకున్నారన్నారు. లోపల విద్యార్థులు డిగ్రీల కోసం ఎదురు చూస్తున్నారని గవర్నర్ తెలిపారు. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ ను విద్యార్థులు చుట్టుముట్టి సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ నరేలా పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పుల తయారీ పరిశ్రమలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పుతోంది. గుజరాత్లోని వడోదరకు చెందిన 16 ఏళ్ల ఆయుషి డోల్కియా మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2019 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం గూర్ఖాప్లో జరిగింది. మిస్ టీన్ ఇంటర్నేషనల్ టైటిల్ను గత 22 ఏళ్లలో భారత్కు చెందిన వారెవరూ దక్కించుకోలేదు. ఆయుషి తన ఇన్స్టాగ్రామ్లో ఈ పోటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. 11వ తరగతి చదువుతున్న ఆయుషి కథక్ నృత్యంలో ప్రావీణ్యత సంపాదించారు. ఆమె ఈ పోటీలో బెస్ట్ ఇన్ నేషనల్ కాస్ట్యూమ్స్, బెస్ట్ ఇన్ స్పీచ్ అవార్డులను కూడా అందుకున్నారు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పరాగ్వేకు చెందిన ఎస్తోనియా, క్రేషియా రన్నరప్ గా నిలిచారు. అలాగే బెస్టోన్కు చెందిన ఎసినియా గావోతుషి సెకండ్ రన్నరప్ గా నిలిచారు.
ఇండోనేషియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సు గత రాత్రి ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో 20 మంది అక్కడికక్కడే మరణించగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియా దేశంలోని దక్షిణ సుమత్రా ప్రావిన్స్ పరిధిలో 37 మంది ప్రయాణికులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో 24 మంది మరణించారు. గాయపడిన మరో 13 మందిని ఆసుపత్రికి తరలించారు. సహాయ బృందాలు సంఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 887 పాయింట్లు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 873 పాయింట్లు తొలి 2 స్థానాల్లో నిలిచారు. 22 ఏళ్ల క్రితం 1997లో జయసూర్య రికార్డును రోహిత్ బద్దలు కొట్టగా కెప్టెన్ కోహ్లీ 2019లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా తన హోదాను వరుసగా 4 సార్లు నిలబెట్టుకున్నారు. విండీస్తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డేలో 85 పరుగులు చేసిన కోహ్లీ మొత్తం ఈ ఏడాది 2455 పరుగులు సాధించారు. 1997లో ఓపెనర్గా 2387 పరుగులను రోహిత్ శర్మ అధిగమించి 2442 పరుగుల రికార్డును నెలకొల్పాడు. ప్రపంచకప్లో కూడా రోహిత్ శర్మ 3 సెంచరీలు చేశాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ధోనికి సుముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికే ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్గా ధోనిని ఎంపిక చేసింది. ఇక ధోనితో పాటు మరో 2 టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సైతం చోటు క్రికెట్ ఆస్ట్రేలియా తమ దశాబ్దపు వన్డే జట్టులో చోటు కల్పించింది. ఇదిలా ఉంచితే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన తమ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ఈ టెస్టులో జట్టులో భారత్ నుంచి కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. ఏపీ రాజధాని అంశంపై 27నే క్లారిటీ, విశాఖలో తేల్చి చెప్పిన మంత్రి మోస్తా. వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం నివాళులు, పుష్పగుచ్చాలు పంచుతూ భావోద్వేగం. అయ్యప్ప భక్తులతో పోటెత్తిన శబరిగిరులు, దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. హైకోర్టుకు చేరిన దిశ నిందిత రీపోస్ట్మార్టం ప్రాథమిక రిపోర్ట్ వచ్చే నెల 2వ వారంలో విచారణ కమిషన్ హైదరాబాద్ కు రాక.
వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్. తొలి రెండు స్థానాలు కోహ్లీ రోహిత్ కైవసం. ఇవి ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.